హే బిఎంసీ గ్యాంగ్, వెల్కమ్ బ్యాక్ టు బిఎంసీ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు షార్క్స్ ని చూసే ఉంటారు, కానీ మీరెప్పుడైనా రేడియం లాగా మిలమిలా మెరిసే షార్క్స్ ని చూసారా? అవి రాత్రిపూట ఆకాశంలో మెరిసే నక్షత్రాలలాగా మెరుస్తుంది. అలానే ఒకే బావిలో రెండు రసెల్స్ వైపర్స్, ఒక కోబ్రా పడిపోయింది. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇలాంటివి మీరెప్పుడు చూడని కొన్ని విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకో విషయం, మీరు ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే వీడియో కింద ఎర్రగా కనిపిస్తున్న ఈ సబ్స్క్రైబ్ బటన్ లోకి సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. ఎలిఫెంట్స్, ఏనుగులకి బాగా ఇష్టమైన ఆహారం ఏది అని అడిగితే దాంట్లో మొదటిది చెరుకు. చిన్నపిల్లలకు చాక్లెట్స్ అంటే ఎంత ఇష్టమో వాటికి కూడా చెరుకు అంటే అంతే ఇష్టం. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, థాయిలాండ్ లో జరిగిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ని ఒకసారి చూడండి. రెండు ఏనుగులను వేరే ప్లేస్ కి తీసుకెళ్తూ ఉండగా ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో ఆ వెహికల్ సాగిపోయింది. ఇక అప్పుడే పక్కనే చెరుకు తీసుకెళ్తున్న ఇంకో వెహికల్ కూడా ఆగింది. ఇక ఆ ఏనుగులను చూడండి, దొరికిందే ఛాన్స్ అనుకుని ఆ చెరుకులను తీసుకుని ఎలా తినేస్తున్నాయో, చాలా ఫన్నీగా ఉంది కదా. అలానే థాయిలాండ్ లో జరిగిన ఇంకో సంఘటన చూడండి. రాత్రిపూట ఒక ఏనుగు పిల్ల చెరుకు తోటలో దిగి చెరుకును దొంగతనంగా తింటోంది. అదే సమయంలో అటువైపుగా ఎవరో వెళ్ళి దాన్ని చూసేశారు. అప్పుడు ఆ గుజ్జి ఏనుగు పిల్ల ఎవరికీ కనబడకూడదని ఒక పోల్ వెనకాల ఎలా దాక్కుంటుందో చూడండి. దానికి ఆ పోల్ ఏమైనా సరిపోతుందా? మిర్రర్. ఫ్రెండ్స్, మీరు బాత్రూంలో ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూస్తున్నట్లుగా అనిపిస్తే, మీ వైపే ఎవరో చూస్తున్నట్లుగా అనిపిస్తే మీకు ఎలా ఉంటుంది? ఈ విషయం కొంచెం భయంకరంగా అనిపిస్తుంది కదా. ఇలా జరుగుతుందని కూడా అసలు ఎవరూ ఊహించలేరు కూడా. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, సమంతా హార్స్టో అనే ఒక మహిళ తన అపార్ట్మెంట్లో చాలా కాలంగా ఉంటుంది. అయితే అనుకోకుండా ఒకరోజు తన అపార్ట్మెంట్ బాత్రూంలో తనకు ఎక్కడి నుంచో చల్లటి గాలి తగలడం స్టార్ట్ అయింది. ఎక్కడ చూసినా ఏమీ అర్థం కావట్లేదు. చాలాసేపు వెతికింది ఆ చల్లటి గాలి ఎక్కడి నుంచి వస్తోందా అని, కానీ ఎక్కడి నుంచి వస్తోందో అర్థం కాలేదు. ఇక చివరగా అద్దాన్ని తీసి పక్కన పెట్టింది. వింతగా ఆ అద్దం వెనకాల ఇంకో సీక్రెట్ అపార్ట్మెంట్ కనిపించింది. ఆ అపార్ట్మెంట్ కి ఈ అపార్ట్మెంట్ కి మధ్యలో ఉన్న గోడకు పెద్ద రంధ్రాన్నే పెట్టేశారు. లోపలికి వెళ్ళి చూస్తే అది నిజంగానే ఒక ఖాళీ అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్ లోపల కూడా చాలా చెత్త చెత్తగా ఉంది. చాలా డేస్ నుంచి అక్కడ ఎవరూ లేనట్టుగా ఉంది. క్యాట్ ఫిష్. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పే ఈ విషయాన్ని శ్రద్ధగా వినండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక క్యాట్ ఫిష్. ఈ క్యాట్ ఫిష్ ముందు సిబిసిఐడిలు కూడా పనిచేయరు. ఈ క్యాట్ ఫిష్ ని నీటిలోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేయడానికి తయారు చేశారు. ఎందుకంటే సముద్రంలోని లోతైన ప్రదేశాలకు వెళ్ళి డైవర్స్ ఎక్కువసేపు ఉండలేరు. అందుకోసమే ఈ రోబోటిక్ క్యాట్ ఫిష్ ని తయారు చేశారు. దీంట్లో డేటా కలెక్టింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి. అలానే వాటర్ శాంపిల్ ను కలెక్ట్ చేయడంతో పాటు అండర్ వాటర్ లో ఉన్నటువంటి వస్తువులు, మొక్కలపైన దృష్టి పెట్టే సామర్థ్యం ఉంది. దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంది అంటే, నీటిలో వాటిని చాలా చక్కగా పరిశీలించగలుగుతుంది. అసలు నీటిలో ఉన్న జంతువులకి ఏమాత్రం అనుమానం రాదు. వాటిని ఎగ్జామిన్ చేయడానికి ఒక మిషన్ వాటి మధ్యలోకి వచ్చింది అన్న విషయం అవి అస్సలు గుర్తించలేవు. అంతేకాదు, దీని కమ్యూనికేటింగ్ పవర్ కూడా చాలా అమోఘంగా ఉంటుంది. అయితే ఈ రోబోటిక్ క్యాట్ ఫిష్ పేరు సోఫీ. క్రిప్టో కరెన్సీ, ఇది ఫ్యూచర్ లో పేపర్ కరెన్సీని రీప్లేస్ చేస్తుంది. క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా క్రిప్టో అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మార్కెట్ లోని ది బెస్ట్ క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ క్రిప్టో. ఇందులో మీరు క్రిప్టో కరెన్సీని కొనడం, అమ్మడం అలానే ట్రేడ్ చేయొచ్చు. ప్రపంచంలో ఎవరికైనా పే సెండ్ లేదా రిక్వెస్ట్ చేయొచ్చు, అది కూడా ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా. దీని ఇంటర్ఫేస్ బిగినర్స్ కి, ఎక్స్పర్ట్స్ కి కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటుంది. మీరు ఈ క్రిప్టో యాప్ ద్వారా ఇండియాలో ఏ షాప్ లో అయినా పేమెంట్ చేయొచ్చు. అంతేకాదు, ఇందులో డిపాజిట్ అండ్ విత్డ్రాస్ కూడా చాలా ఈజీ. మినిమం 100 రూపీస్ తో స్టార్ట్ చేయొచ్చు. అంతేకాదు, మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేసి కూడా 1,00,000 రూపాయల విలువ చేసే బిట్కాయిన్ ని గెలుచుకునే అవకాశం ఉంది. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రస్టెడ్ అండ్ బెస్ట్ ప్లాట్ఫామ్. నేను కూడా వాడుతున్నాను, మీరు కూడా ట్రై చేయండి. సో వెంటనే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి క్రిప్టో యాప్ ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అవ్వండి. అండ్ అలానే నా రెఫరల్ కోడ్ యూస్ చేయటం మాత్రం మర్చిపోకండి. చాండ్లర్ బౌలెవార్డ్ టైనీ హోమ్ విలేజ్. ఒకటి మాత్రం నిజం, పనికిరాని వస్తువులతో ఏదైనా పనికొచ్చే వస్తువులను తయారు చేసినా లేక ఉపయోగపడే పని చేసినా మనకి వచ్చే ఆనందమే వేరు. అప్పుడు ఆ పనికిరాని వస్తువులు కూడా వేరే వాటికి ఉపయోగపడతాయి. ఒకసారి నార్త్ హాలీవుడ్ లో ఉన్న చాండ్లర్ బౌలెవార్డ్ టైనీ హోమ్ విలేజ్ అనే ఈ ప్లేస్ ని చూడండి. ముందైతే ఈ ప్లేస్ ఖాళీగానే ఉండేది. అసలు ఈ ప్లేస్ గురించి ఎవరు పట్టించుకునే వారే కాదు. అయితే తర్వాత ఆ ప్లేస్ లో 40 చిన్న చిన్న ఇళ్లను నిర్మించారు. ఒక్కో ఇల్లు కూడా చాలా చిన్నగా 64 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంటుంది. వీటిని లాస్ ఏంజలస్ లో ఉండే ఇల్లు లేని వారి కోసం నిర్మించారు. ఈ ప్లేస్ ని గనక మనం చూస్తే రకరకాల రంగులు వేసినట్టు చిన్న చిన్న ఇండ్లు చాలా చక్కగా కనిపిస్తాయి. ఇందులో మొత్తం 75 పడకలు ఉన్నాయి.
ఫ్రెండ్స్ ఈ ఐడియా నాకైతే చాలా బాగా నచ్చింది. నిజమే మన ఇండియాలో కూడా చాలా ప్లేసెస్ చాలా ఖాళీగా పడి ఉన్నాయి. అలాంటి ప్లేసెస్లో గవర్నమెంట్ వారు ఇల్లు లేని వారి కోసం ఇలాంటి చిన్న చిన్న ఇల్లు కట్టిస్తే చాలా బాగుంటుంది. సో దీనికి మీరేమంటారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. షార్క్స్, షార్క్ పేరు వినగానే మనకు ఒక భయం అనేది పుడుతుంది. ఎందుకంటే షార్క్ చేతిలో చిక్కితే తప్పించుకోవడం ఎవరి తరం కాదు. అయితే మీరెప్పుడైనా మెరిసే షార్క్స్ గురించి విన్నారా? అయితే ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పుడు చెప్పే మూడు షార్క్ జాతులు కొన్ని కొత్త క్వాలిటీస్ ని కలిగి ఉన్నాయి. 1 కైట్ఫిన్ షార్క్, 2 బ్లాక్ బెల్లీ లాంతర్ షార్క్, 3 సౌతర్న్ లాంతర్ షార్క్. ఈ మూడు షార్క్స్ కూడా నీటి లోపల చీకటి ప్రదేశంలో అంటే సూర్యరశ్మి అస్సలు చేరని ప్రదేశంలో ఇవి మెరుస్తూ వెలుగుతూ తిరుగుతుంటాయి. ఇవి ఇలా ఎందుకు వెలుగుతున్నాయి మెరుస్తున్నాయి అనేది సైంటిస్టులు కూడా కనుక్కోలేకపోయారు. కానీ ఇవి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. స్నేక్స్ రెస్క్యూ. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక రెస్క్యూ టీమ్ లో పనిచేస్తున్నారు. అనుకోకుండా మీకు సడన్ గా ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీరు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు ప్రమాదకరమైన పాములను రెస్క్యూ చేయాల్సి వచ్చింది. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఆ మాట వింటేనే మీరు కంగారు పడిపోతారు కదా. అయితే ఈ రెస్క్యూ టీం వారిని చూడండి, ప్రమాదాలతో ఆడుకునే ఆటగాళ్ళలాగా ఉన్నారు. ఇది జరిగింది ఎక్కడో కాదు, మన ఇండియాలోని మహారాష్ట్రలో. ఒక కోబ్రా పాము అలానే రెండు రసెల్స్ వైపర్స్ ఒకే బావిలో పడిపోయాయి. అయితే అక్కడి వారు రెస్క్యూ టీం వారిని పిలిపించారు. వీళ్ళు హార్నెస్ సహాయంతో లోపలికి వెళ్లారు. కానీ అది బావి కాబట్టి కష్టమైపోయింది. చాలాసేపు ఆ పాముల్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ అవి నీళ్ళలో ఉండటం వల్ల చాలా కష్టమైపోయింది. ఇక ఒక అతనైతే కోబ్రాను చేతితోనే పట్టుకునేశాడు. అలా వాళ్ళు ఎంతో కష్టపడి చివరకు ఆ పాములను పట్టుకునేశారు. ఈ రెస్క్యూ మొత్తం 3 గంటల సమయం పట్టింది. అసలు వాళ్లకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో? అంత ప్రమాదకరమైన పాములను అది కూడా బావిలో పట్టుకోవడం ఏంటి బాబోయ్! అనిమల్ రెస్క్యూ టీం వారు తమ ప్రాణాలని సైతం పణంగా పెట్టి ఆపదల్లో చిక్కుకున్న జీవుల యొక్క ప్రాణాలని రక్షిస్తూ ఉంటారు. వారు నిజంగా చాలా గ్రేట్. బర్లింగ్టన్ బంకర్. ఫ్రెండ్స్, మనకి ఏదైనా ఒక ఆపద వచ్చింది అంటే ఫస్ట్ మనల్ని రక్షించుకోవడానికి చూస్తాం. అది ప్రకృతి పరమైన ఆపదైనా, యుద్ధం సమయంలో అయినా, లేక ప్రజలు ఏదైనా జబ్బుల బారిన పడుతున్నప్పుడు ముందు మనల్ని మనం రక్షించుకుంటాము. అందుకే పూర్వకాలంలో ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి ఈ పెద్ద పెద్ద బంకర్లను తయారు చేసుకునేవారు. ఇలాంటి ఒక పెద్ద బంకర్ ని మనం ఇంగ్లాండ్ లో చూడవచ్చు. దీని పేరు బర్లింగ్టన్ బంకర్. పూర్తిగా ఇది అండర్ గ్రౌండ్ లో తయారు చేయబడింది. ఇది భూమి నుండి 100 అడుగుల కన్నా ఇంకా లోతులో తయారు చేసిన బంకర్. ఈ బంకర్ 34 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీన్ని 1950 టైంలో రెడీ చేశారు. ఈ బంకర్ బాంబ్ ప్రూఫ్, రేడియేషన్ ప్రూఫ్, పాయిజన్ గ్యాస్ ప్రూఫ్, ఇన్ని రకాలుగా ఈ బంకర్ ఉంటుంది. దీంట్లో 4,000 మంది కనీసం 3 నెలల పాటు బాహ్య ప్రపంచం నుంచి పూర్తిగా ఒంటరిగా ఉండేందుకు వీలుగా అన్ని వసతులు ఉండేలాగా నిర్మించారు. ఈ బంకర్ చాలా విశాలంగా ఉండడమే కాకుండా అన్ని రకాల సదుపాయాలు కలిగి ఉంటుంది. ఇందులో వంట చేసుకోవడం దగ్గర నుంచి నీటి సదుపాయం వరకు అన్ని ఉన్నాయి. ఎంత పెద్ద బాంబు పడినా కూడా ఈ బంకర్ కు ఏమీ అవ్వదు. ఈ ప్రపంచంలో ఇలాంటి బంకర్స్ చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటాయి. కిడ్నీస్. నార్మల్గా కిడ్నీస్ అనేవి మన బాడీలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. మనకు ఉండే 2 కిడ్నీస్లో 1 లేకపోతే బతుకుతాం. కానీ 2 లేకపోతే బతకడం కష్టం. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, కానీ టైంకి కిడ్నీస్ దొరకవు. అదేమైనా చికెన్ షాప్ లేదా మటన్ షాపా? అలా వెళ్ళి ఇలా మనకు కావాల్సిన ముక్క తెచ్చుకోవడానికి అలా అయితే కుదరదు. అయితే న్యూయార్క్లోని NYU లాంగోన్ ట్రాన్స్ప్లాంట్ ఇన్స్టిట్యూట్ సర్జన్స్ విజయవంతంగా పంది కిడ్నీని మనిషికి అమర్చారు. ఆ కిడ్నీస్ కూడా నార్మల్ గానే వర్క్ చేస్తోంది. అయితే నార్మల్ పందుల్లోని కిడ్నీస్ కాదు, జన్యుపరంగా మార్పు చెందిన పందిలోని కిడ్నీని అమర్చారు. ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయింది. వెంటిలేటర్లో ఉన్న బ్రెయిన్ డెడ్ పర్సన్ కి వాళ్ళ కుటుంబం యొక్క అనుమతితో పంది కిడ్నీని అమర్చారు. అది సక్సెస్ఫుల్ గా వర్క్ చేసింది. అయితే దీన్ని ఇప్పట్లో ఇంప్లిమెంట్ చేసే అవకాశం లేదు. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియోలో చెప్పిన వాటిలో మీకు ఏ విషయం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.